डियर स्टूडेंट्स ना पेरु वाई श्रीनिवास नेनु जेपीएसएस वीएम मंजर पेनवेल मंडल नंदु लेक्कल टीचर गा पनि चेस्तुन्नानु। ई रोजु 9వ తరగతి విద్యార్థులకి ఫస్ట్ మొట్టమొదటి అధ్యాయం వాస్తవ సంఖ్యల్ని నేను మొదటి రోజు చెప్పబోతున్నా। ఈ చాప్టర్ చెప్పే ముందుగా మనకు కింది తరగతుల్లో మీరు నేర్చుకున్నటువంటి సంఖ్యల రకాలు అవి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం। దానిలో భాగంగా ముందుగా సహజ సంఖ్యలు, సహజ సంఖ్యలు అంటే ఏంటి, లెక్కింపబడేటువంటి సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5, 6, 7 సోన్, వీటిని సహజ సంఖ్యలు అంటాం। సాధారణంగా సహజ సంఖ్యల్ని క్యాపిటల్ ఎన్ తో సూచిస్తారు, క్యాపిటల్ ఎన్ తో సూచిస్తారు। ఎందుకంటే ఎన్ అంటే ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఎన్ తో తెలియజేస్తారు। తర్వాత పూర్ణాంకాలు, పూర్ణాంకాలు అంటే 0 నుంచి మొదలుకొని రాసేటువంటి సంఖ్యలు 0, 1, 2, 3, 4, 5, 6 సో ఆన్, వీటిని పూర్ణాంకాలు అంటాం। అంటే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాల్లో ఉన్నాయి కాబట్టి సహజ సంఖ్యలు అనేటువంటిది పూర్ణాంకాలకి ఉపసమితి అనొచ్చు। సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాల్లో ఉన్నవి కాబట్టి సహజ సంఖ్యలు ఏమనొచ్చింది, పూర్ణాంకాలకి ఉపసమితి అంటారు। అయితే పూర్ణాంకాలని ఇక్కడ కూడా సర్వసాధారణంగా డబ్ల్యూ అనేటువంటి అక్షరంతో తెలియజేస్తారు, పూర్ణాంకాలని డబ్ల్యూ అంటే తెలియజేస్తారు। కాబట్టి ఇక్కడ ఎన్ఈ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అని రాసుకోవచ్చు। ఎందుకని రాస్తున్నాము, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాల్లో ఉన్నవి కాబట్టి సహజ సంఖ్యా సమితి పూర్ణాంకాలకి ఉపసమితి, సబ్సెట్ అంటాం, ఈ సీ లెటర్ లాగా రాసేటువంటి దీన్ని సబ్సెట్ అంటాం। తర్వాత పూర్ణ సంఖ్యలు అంటే 0 నుంచి కుడివైపుకి ఇటు ధన సంఖ్యలు, 0 నుంచి ఇటు ఎడమ వైపుకి ఋణ సంఖ్యల్ని, ఈ మొత్తాన్ని కలిపి పూర్ణ సంఖ్యా సమితి అంటాం। పూర్ణ సంఖ్యల్ని సర్వసాధారణంగా జెడ్ అనేటువంటి అక్షరంతో తెలియజేస్తారు। అయితే ముందుగా మనం చెప్పుకున్నటువంటి ఈ సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అన్నీ కూడాను పూర్ణాంకాల్లో సంఖ్యల్లో ఉన్నవి కాబట్టి సహజ సంఖ్యా సమితి కూడా పూర్ణ సంఖ్యా సమితికి ఉపసమితి అవుతుంది, అలాగే పూర్ణాంకాలు కూడా పూర్ణ సంఖ్యా సమితికి ఉపసమితి అవుతుంది అని అనవచ్చు। తర్వాత అకర్ణీయ సంఖ్య, అకర్ణీయ సంఖ్యలు అంటే భిన్న రూపంలో రాసే సంఖ్యలన్నింటినీ కూడా ఆకర్ణీయ సంఖ్యలని అనవచ్చు। మీరు చూడండి, మీకు క్లాస్లో మీ సార్ ఎగ్జామ్ పెట్టినప్పుడు, ఎఫ్ఏ ఎగ్జామ్ ఏదైనా రాసినప్పుడు మీరు చూడండి, సారు మీకు మార్క్స్ ఇలా వేస్తారు, 4/20 మార్క్స్ వచ్చినాయి అంటారు, లేకుంటే 17/20 అని మార్క్స్ వచ్చినాయి అంటారు। ఇవన్నీ కూడాను మనం ఆకర్ణీయ సంఖ్యలుగా చెప్పుకోవచ్చు। మరి ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే సహజ సంఖ్యలన్నీ కూడాను అకర్ణీయ సంఖ్యలని అనవచ్చు, పూర్ణాంకాలన్నీ కూడాను అకర్ణీయ సంఖ్యలు అనవచ్చు, పూర్ణ సంఖ్యలు అన్నీ కూడాను అకర్ణీయ సంఖ్యలు అనవచ్చు। ఎలా అంటాము అంటే ఉదాహరణకి ఒక సంఖ్య తీసుకుందాం, 3 ఎలా రాయచ్చు, 3/1 రాసుకోవచ్చు, అంటే భిన్న రూపం రాశాం కాబట్టి 3 అనేటువంటిది అకర్ణీయ సంఖ్య అని చెప్తున్నాం। అలాగే 0 తీసుకుందాం, 0ని కూడా మనం అనుకూలంగా మనం ఎలాగైనా రాసుకోవచ్చు, బై ఎనీ నెంబర్ ఏ సంఖ్య రాసినా కూడా అది 0 అవుతుంది, కాబట్టి 0 కూడా అకర్ణీయ సంఖ్యనే। ఋణ సంఖ్య తీసుకుందాం, -7 తీసుకుందాం, -7 కూడా -7/1 ఇంకా రాసుకోవచ్చు, కాబట్టి పూర్ణ సంఖ్యలన్నీ కూడాను అకర్ణీయ సంఖ్యలే। అకర్ణీయ సంఖ్యల్ని సాధారణంగా క్యూ అనేటువంటి అక్షరంతో తెలియజేస్తారు, క్యాపిటల్ క్యూ అనేటువంటి అక్షరంతో తెలియజేస్తారు। కాబట్టి సహజ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యా సమితికి ఉపసమితి, పూర్ణాంకాలు కూడా అకర్ణీయ సంఖ్య సమితికి ఉపసమితి, తర్వాత పూర్ణ సంఖ్యలు జెడ్ అనేటువంటిది కూడా
ఆకర్ణీయ సంఖ్య సమితికి ఉపసమితి అనవచ్చు. ఇది మనకి సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, ఆకర్ణీయ సంఖ్యలు, ఈ అవగాహన ఎప్పుడు ఉండాలి. ఈ మనం చెప్పబోయేటువంటి చాప్టర్లో లెక్కలు వేసేటప్పుడు వీటిని ఎక్కువగా మనం మాటలు ఉపయోగిస్తాం కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సంఖ్యాపరంగా చెప్పుకున్నట్లయితే సరి సంఖ్య, సరి సంఖ్యలు అంటే 0, 2, 4, 6, 8, 6 సువాన్ 0, 2, 4, 6, 8 నెక్స్ట్ నెంబర్ 10 సువాన్ రాసుకున్నట్లయితే వీటిని సరి సంఖ్యలు. సరి సంఖ్యలు నిర్వచనం ఎలా చెప్తామంటే ఏదైనా ఒక సంఖ్యని 2 చేత భాగిస్తే శేషం 0 వచ్చినట్లయితే ఆ సంఖ్యలన్నీ కూడాను సరి సంఖ్యలు అనవచ్చు. లేదంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నామనుకోండి, ఉదాహరణకి 2478 ఒక పెద్ద సంఖ్య తీసుకున్నాం, 4 అంకెల సంఖ్య తీసుకున్నాం, దీంట్లో ఒకట్ల స్థానంలో ఇక్కడ ఎంత ఉందండి 8 ఉంది, 8 కాకుండా 0 ఉన్నా కూడా అది సరి సంఖ్యే, 2 ఉన్నా కూడా సరి సంఖ్యే, 6 ఉన్నా కూడా సరి సంఖ్యే, ఈ స్థానంలో ఒకట్ల స్థానంలో సరి సంఖ్యని ఎలా నిర్వచించవచ్చు. అదేవిధంగా బేస్ సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9, 11 సోహా. బేస్ సంఖ్యలని కూడా ఎలా నిర్వచిస్తామంటే ఏదైనా సంఖ్యని 2 చేత భాగిస్తే శేషం 1 వచ్చినట్లయితే ఆ సంఖ్యలని బేస్ సంఖ్యలు అంటాం. ఉదాహరణకి నేను ఇక్కడ ఒక 347 నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏమున్నది 7, కాబట్టి ఇది బేసి సంఖ్యనే లేదు. 1 ఉన్నది బేసి సంఖ్యనే 1 ఉన్నది కాబట్టి, 3 ఉన్నది బేసి సంఖ్యయే, 5 ఉన్నది బేసి సంఖ్యయే. ఇది సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు యొక్క భావన. స్టూడెంట్స్, తర్వాత సంఖ్యాపరంగా చెప్పుకున్నట్లయితే ప్రధాన సంఖ్యలు, ఈ యొక్క అవగాహన చాలా ఉపయోగపడుతుంది మనకి చాప్టర్లో లెక్క తీసుకునేటప్పుడు, కాబట్టి ఈ అవగాహన బాగా ఏర్పరచుకోండి. ప్రధాన సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు అంటే నేను ఇక్కడ సంఖ్యలు రాశాను చూడండి, వీటిని గమనించినట్లయితే వీటిలో ఏ సంఖ్యకి కూడా 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు ఉన్నట్లయితే అటువంటి సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటాం. ఉదాహరణకి నేను రాసిన చూడండి, ఒకసారి చూడండి 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, అంటే 50కి లోపల నేను ప్రధాన సంఖ్యలు రాశాను. వీటిని గమనించినట్లయితే వీటిలో ఏ సంఖ్యని కూడా మన కారణాంకాలు అర్థంగా రాయలేము. అంటే ఇప్పుడు 43 తీసుకున్నానండి, 43ని 1 × 43 మాత్రమే రాయగలము, వేరే రకంగా రాయలేము, వేరే కారణాంకాలు అర్థంగా మనం రాయలేము, కాబట్టి 43 అనేటువంటి ఒక ప్రధాన సంఖ్య. ఆ విధంగా మనం రాసుకుంటూ పోయినట్లయితే 100 లోపల 25 ప్రధాన సంఖ్యలు వస్తాయి. ఎన్ని వస్తాయి? 25 ప్రధాన సంఖ్యలు వస్తాయి. నేను ఆ విధంగా 50 లోపల ప్రధాన సంఖ్యలు రాశాను మీకు అవగాహన కోసం. 2, 3, 5, 7, 11 ఈ మధ్యలో సంఖ్యలు తీసుకున్నట్లయితే వాటన్నిటికీ కారణాంకాలు ఉన్నాయి, వేరే కారణాంకాలు ఉన్నాయి, కాబట్టి అవి ప్రధాన సంఖ్యలు కాదు. ఇప్పటికి ఉదాహరణ చూడండి, 5కి 7కి మధ్య ఏ సంఖ్య ఉంది? 6. 6ని ఎలా రాయొచ్చు మనం? 2, 3గా రాయొచ్చు. 6ని ఎలా రాస్తాము మనం? 2, 3గా రాస్తాం. అంటే వేరే కారణాంకాలు అర్థంగా రాశాము. అంటే ఒక 6 మాత్రమే కాకుండా 2, 3 కూడా రాశాము, కాబట్టి 6 ప్రధాన సంఖ్య కాదు, అందుకని మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ విధంగా మధ్యలో లేనటువంటి సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు కాదు. తర్వాత సంయుక్త సంఖ్య, సంయుక్త సంఖ్యలు అంటే మనకి ప్రధాన సంఖ్యలు ఏవైతే కావో అవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. కనిష్ట సంయుక్త సంఖ్య 4గా చెప్పుకోవచ్చు. ఎందుకని? 0 మరియు 1 అనేటువంటి 2 కూడా ప్రధాన సంఖ్యలు కాదు, సంయుక్త సంఖ్యలు కాదు. 0, 1 వాటిని ప్రధాన సంఖ్యలు చెప్పుకోము, సంయుక్త సంఖ్యలు చెప్పుకోము, కాబట్టి 0, 1 తీసేయండి. ఆ తర్వాత సంఖ్యాపరంగా మనం మొదలుపెడితే ఏమవుతాయి? 2, 3 మరి 2 కూడా ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, కాబట్టి ఇక్కడ
ఆ తర్వాత మొదలయ్యేటువంటి ఇక్కడ సంయుక్త సంఖ్యలు కనిష్ట సంయుక్త సంఖ్య ఎంత అంటే 4. కాబట్టి 4, 6, 8, 9, 10, 12, 14 సో వీటిలో ఏ సంఖ్యనైనా సరే అదే సంఖ్య ఒకటి మరి అదే సంఖ్య లబ్ధమే కాకుండా వేరే కారణాంక లబ్ధంగా కూడా రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదో సంఖ్య తీసుకుందాం అండి, 12 తీసుకుందాం. 12 ఎలా రాసుకోవచ్చు? 2 రాయొచ్చు, 4, 3 రాసుకోవచ్చు. కాబట్టి వేరే సంఖ్య కారణాంక లబ్ధంగా రాశాం కాబట్టి ఇది సంయుక్త సంఖ్య 12. ఇది సంయుక్త సంఖ్య యొక్క స్టూడెంట్స్ తర్వాత అంశము మనం తెలుసుకోవాల్సింది ప్రధాన కారణాంకాల లబ్ధం. అంటే ఏదైనా ఒక సంయుక్త సంఖ్యను తీసుకుందాం అనుకోండి, ఉదాహరణకి నేను 12 తీసుకున్నాను. 12ని ఎలా రాసుకోవచ్చు మనం? 2 రాసుకోవచ్చు. ఇంకా ఏం రాయి చెప్పండి? 4, 3 రాసుకోవచ్చు. అంటే 12ని ప్రధాన కారణాంక లబ్ధం రాయటం అంటే ఎలా రాస్తామంటే 12, 2, 6 రాస్తాం. 2 అనేటువంటి ప్రధాన సంఖ్య కాబట్టి. అలాగే మళ్ళీ అగైన్ మరి 6 అనేటువంటి ఇక్కడ ఏంటి, సంయుక్త సంఖ్య కాబట్టి మళ్ళీ దాని ప్రధాన కారణాంక లబ్ధం రాయాలంటే 2, 3, 0 2, 3 పెడకూడదు. దేర్ఫోర్ 12 = ఎలా రాస్తాం? 2 × 2 × 3. ఇది ఒక సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంక లబ్ధంగా రాయకుంటే ఇలా రాయాలి. అలాగే ఇంకో సంఖ్య ఏదైనా చూడండి, 36 తీసుకున్నాను. 36ని ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ 2 కారణాంకంగా చేసి రాద్దాం. 2 ఏంటి ఎలా రాయొచ్చు? 2 × 18 = 36. మళ్ళీ 18ని సంయుక్త సంఖ్య కాబట్టి విడగొట్టవచ్చు. దాన్ని ఎలా రాద్దాము? 2, 9 రాస్తాం. మళ్ళీ 9ని ఎలా రాయొచ్చు? 3, 3. కాబట్టి 36 = 2 × 2 × 3 × 3. ఇది ప్రధాన కారణంగా లబ్ధంగా రాయటం అంటే ఇలా రాయాలి. అట్లా మీరు ఏ సంయుక్త సంఖ్యనైనా సరే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసేటువంటి పద్ధతిని బట్టి గుర్తుపెట్టుకోవాలి, చేయాలి. విధంగా అర్థమైంది స్టూడెంట్స్? ఇది ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయటం అంటే ఇది. స్టూడెంట్స్ మనం చాప్టర్లోకి ఫస్ట్ చాప్టర్లోకి వెళుతున్నాము. దానిలో భాగంగా ఫస్ట్ మనం నేర్చుకోబోయేటువంటి అంశము అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై ఎలా గుర్తిస్తాము. అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై ఎలా గుర్తిస్తామనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా ఇక్కడ ఒక నేను ఒక అకర్ణీయ సంఖ్యను తీసుకున్నాను, 3/4. 3/4ను సంఖ్యారేఖపై గుర్తించమని అడిగాడు. 3/4ను సంఖ్యారేఖపైన గుర్తించుము అన్నాడు. అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా సంఖ్యారేఖ తీసుకోవాలి, మధ్యలో 0ను గుర్తించి ప్రతి భాగం 0 నుంచి 1 గుర్తించేటప్పుడు మనం ఒక సమాన దూరాలు పాటించాలి. 0 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3 సమాన దూరాలు ఇస్తాం. అట్లాగే ఇటు భిన్న వైపు మైనస్ వైపు కూడా −1, −2, −3 అంటే సమాన దూరాలను బట్టి తీసుకుంటాం. ఫస్ట్ ఇలా గుర్తించాలి, సంఖ్యారేఖ గీసి వాటిపైన 0 నుంచి 2 ధన సంఖ్యలను, 0 నుంచి 2 ఋణ సంఖ్యలను గుర్తించాలి. గుర్తించాక మనకి ఇచ్చినటువంటి భిన్నంలో హారం ఎంత ఉన్నది? 4. కాబట్టి హారం ఎంతైతే ఉన్నదో ప్రతి భాగాన్ని అన్ని భాగాలు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. హారం ఎంత ఉన్నది? 4. కాబట్టి 0 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3 ప్రతి భాగాన్ని కూడా ఏ విధంగా గుర్తించాలి? 4 భాగాలుగా చేయాలి. 1, 2, 3, 4 4 భాగాలు చేశాం. అలాగే మళ్ళీ ఇది కూడా 1, 2, 3, 4 అలాగే ఇది కూడా 1, 2, 3, 4 4 భాగాలు. అట్లాగే ఇటు ఋణ మైనస్ వైపు కూడా గుర్తించండి, 1, 2, 3, 4 1, 2, 3, 4 సో
అయితే మనకి ఇచ్చినటువంటి అకర్ణీయ సంఖ్య ధనాకర్ణీయ సంఖ్య కాబట్టి మనం ఇటువైపు రాము, అటువైపునే గుర్తిస్తుంటూ వెళ్తాం. మరి ఈ ప్రతి భాగాన్ని అకర్ణీయ సంఖ్యగా ఎలా రాస్తామంటే, మరి సున్నా నుంచి ఒకటిని నాలుగు భాగాలు వేసాం కాబట్టి ఈ భాగాన్ని ఒకటి బై నాలుగు అంటాం. నెక్స్ట్ దీన్ని రెండు బై నాలుగు అంటాం, దీన్ని మూడు బై నాలుగు అంటాం, ఇది నాలుగు బై నాలుగు అంటే ఒకటి. ఆ తర్వాత భాగాన్ని దీన్ని ఐదు బై నాలుగు, వరుస నెంబర్లు ఇచ్చుకుంటూ వెళ్తుంది, ఆరు బై నాలుగు, ఏడు బై నాలుగు, ఎనిమిది బై ఎనిమిది బై నాలుగు అంటే రెండే. ఆ తర్వాత అట్లాగా మనం గుర్తించుకుంటూ వెళ్తాం. ఆ తర్వాత ఇచ్చినట్లయితే ఇది తొమ్మిది బై నాలుగు. సో ఆ అయితే మనకి గుర్తించినటువంటి అకర్ణీయ సంఖ్య ఏంటిది? త్రీ బై ఫోర్, మూడు బై నాలుగు. ఈ మూడు బై నాలుగు భిన్నమైనటువంటిది ఎక్కడుంది కాబట్టి ఇది సంఖ్యారేఖపై గుర్తించడం అంటే ఇలాగా గుర్తించాలి. సంఖ్యారేఖపై గుర్తించడం అంటే ఇలాగా గుర్తించాలి. నెక్స్ట్ స్టూడెంట్స్, నేను ఇంకొక లెక్కను తీసుకున్నాను. రెండు అకర్ణీయ సంఖ్యలు ఐదు బై మూడు మైనస్ ఐదు బై మూడు, వీటిని సంఖ్యారేఖపై గుర్తించండి. ఫైవ్ బై త్రీ మైనస్ ఫైవ్ బై త్రీ, ఈ రెండింటిని కూడా సంఖ్యారేఖ మీద గుర్తించాలి. అన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాగ సరళరేఖ గీయాలి. దాని మీద మధ్యలో విలువను సున్నా గాను ఇటువైపున ధన సంఖ్యలు ఇటు రుణ సంఖ్యలు తీసుకుంటాం. అంటే ప్రతిదీ కూడా సమాన దూరంలో ఉండేట్టుగా ఆ విధంగా గుర్తించాలి. గుర్తించాక ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్నటువంటి అక్కడనే సంఖ్య ఐదు బై మూడు. ఫస్ట్ ఐదు బై మూడు మనం గుర్తిద్దాం. ఐదు బై మూడు అనే భిన్నాన్ని గుర్తించాలి అంటే హారం ఎంత ఉన్నదండి ఇక్కడ? త్రీ. అంటే ప్రతి భాగాన్ని కూడా మనం మూడు సమాన భాగాలు చేయాలి. ఒకటి రెండు మూడు, అలాగే ఒకటి రెండు మూడు. నెక్స్ట్ వన్ టూ అండ్ త్రీ, మూడు భాగాలు చూడండి, ఒకటి రెండు మూడు, మూడు భాగాలు. అట్లా ప్రతి భాగాన్ని కూడా మూడు భాగాలు చేసుకుంటే వెళ్ళాలి. అలాగే ఇటు మనకి కనుగొనమన్న దాంట్లో రుణ అకర్ణీయ సంఖ్య కూడా ఉంది కాబట్టి మనం ఇటువైపును కూడా గుర్తించుకోవద్దు. ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడు. అంటే ప్రతి భాగాన్ని మనం ఏం చేసాము? మూడు సమాన భాగాలు చేసాము. ఎందుకు చేసాము? ఇచ్చినటువంటి రెండు అకర్ణీయ సంఖ్యలలో హారాలు మూడుగా ఉండవు కాబట్టి ప్రతి భాగాన్ని మూడు సమాన భాగాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఐదు బై మనం ఇప్పుడు మనం దానికంటే ముందుగా ఏం చేయాలంటే ప్రతి భాగాన్ని మనకి దీనికి ఒక సంఖ్య రాయాలి. అది ఎలా రాస్తాము? ఫస్ట్ భాగం దీనికి సమానం, ఒకటి బై మూడు టూకి సమానం. నెక్స్ట్ రెండు బై మూడుకి సమానం, ఇది మూడు బై మూడు అంటే ఒకటే. ఇది నాలుగు బై మూడు, ఇది ఐదు బై మూడు, ఇది ఆరు బై మూడు, ఆరు బై మూడు అంటే ఎంతనే రెండు. ఏడు బై మూడు, ఎనిమిది బై మూడు, సో అంత గుర్తించుకుంటారు. అట్లాగే రెండవ సంఖ్యలు కూడా తీసుకునేటప్పుడు ఇటు భాగాలు కూడా మైనస్ ఒకటి బై మూడు, మైనస్ రెండు బై మూడు ఈ భాగం. నెక్స్ట్ ఈ భాగం మైనస్ మూడు బై మూడు అంటే ఎంత సమానం అండి? మైనస్ వన్నే. నెక్స్ట్ ఇదేమవుతుంది? మైనస్ నాలుగు బై మూడు, మైనస్ ఐదు బై మూడు, ఇది మైనస్ ఆరు బై మూడు అంటే తీసుకుంటూ మైనస్ రెండే. ఆ తర్వాత ఇది మైనస్ ఏడు బై మూడు, మైనస్ ఎనిమిది బై మూడు. ఇప్పుడు మనం గుర్తించమైనటువంటి రెండు అకర్ణీయ సంఖ్యలను ఎక్కడెక్కడ ఉండే గుర్తించండి. చూడండి, ఫైవ్ బై త్రీ అంటే ఇది ధన అకర్ణీయ సంఖ్య కాబట్టి అటువైపే ఉంటుంది, ఇక్కడ ఉందండి ఇది సంఖ్యారేఖను గుర్తించడం అంటే అది. అలాగే రుణ అకర్ణీయ సంఖ్యకి ఇది ఎక్కడ ఉందండి? ఇది. వీటిని సంఖ్యారేఖను గుర్తించడం అంటే ఇలాగ గుర్తించాలి. సంఖ్యారేఖను గుర్తించడం అంటే ఇలాగ గుర్తించాలి. స్టూడెంట్స్, ఇంకొక ఉదాహరణతో ఈ సంఖ్యారేఖను గుర్తించడం అనేది అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖమై గుర్తించడం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుని ఈ అంశాన్ని మనం ముగిద్దాం. పదిహేడు బై ఐదు, సెవెంటీన్ బై ఫైవ్. సో ఈ సెవెంటీన్ బై ఫైవ్ని ఏ భిన్నం అంటాము? అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నం ఎందుకంటే హారం కంటే లవం ఎక్కువగా ఉంది కాబట్టి అది అపక్రమ భిన్నం. అంటే అది
సున్నాకి ఒకటి మధ్య ఉండదు, దాన్ని దాటి అవతలకి ఉంటుందని అర్థం. అయితే నేను సంఖ్యారేఖ గీశాను ఇక్కడ, ఆ సంఖ్యారేఖలోటు రుణ సంఖ్యలు నేను గుర్తించాల, రాని రాయల. ఎందుకని మనకి ఇచ్చినటువంటి మేము ధన అఖండ సంఖ్య కాబట్టి ధనం వైపే తీసుకున్నాం, పాజిటివ్ వైపే తీసుకున్నాం. ఇప్పుడు మనం సమాన భాగాలుగా ఇలా గుర్తించిన తర్వాత మరి ప్రతి భాగాన్ని ఎన్ని భాగాలు చేసుకోవాలి? ఇక్కడ హారం అవుతుంది కాబట్టి మనం ప్రతి భాగాన్ని ఐదు సమాన భాగాలు చేసుకోవాలి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. అలా గుర్తించిన తర్వాత ఈ ఫస్ట్ భాగం ఎంత సమానం అవుతుంది? ఆ ఫస్ట్ వన్ బై ఆ భిన్నం రా ఇక్కడ అంకె ఏదో ఉందో ఆ అంకె వేయాలి. ఒకటి బై ఐదు, నెక్స్ట్ రెండు బై ఐదు, మూడు బై ఐదు, నాలుగు బై ఐదు, ఐదు బై ఐదు, ఆరు బై ఐదు, ఏడు బై ఐదు, ఎనిమిది బై ఐదు, తొమ్మిది బై ఐదు, ఇది పది బై ఐదు, దట్ ఈస్ ఈక్వల్ టు టూ. పదకొండు బై ఐదు, పన్నెండు బై ఐదు, పదమూడు బై ఐదు, పద్నాలుగు బై ఐదు, ఇది పదహారు సారీ పదిహేను బై ఐదు, ఫిఫ్టీన్ బై ఫైవ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు త్రీ. అసలు మనకి అడిగింది పదిహేడు బై ఐదు, అంటే ఇంకా మనం త్రీ నుంచి ఫోర్ కూడా ఈ సమాన భాగాలు చేసుకోవాలి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, అంటే ఇప్పుడు ఎంత సమానం అవుతుంది? పదహారు బై ఐదు, పదిహేడు బై ఐదు, పద్దెనిమిది బై ఐదు, పంతొమ్మిది బై ఐదు, ఇరవై బై ఐదు, అంటే నాలుగు. మనం గుర్తించాల్సినటువంటి అఖండ సంఖ్య ఇక్కడ ఉంది, ఇది పదిహేడు బై ఐదు. ఇది మన అఖండ సంఖ్యలని సంఖ్యారేఖ మీద గుర్తించామంటే ఎలా గుర్తించాలి. నెక్స్ట్ స్టూడెంట్స్, తర్వాత అంశము రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలను వ్రాయటం. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు తీసుకున్నట్లయితే వాటి మధ్య అకర్ణీయ సంఖ్యలను ఏ విధంగా రాయాలి? దాంట్లో రెండు పద్ధతులు ఉన్నాయి. వాటి మొదటి పద్ధతి ఏంటంటే సగటు పద్ధతి. సగటు పద్ధతి, సగటు పద్ధతి అంటాడు, లేకుంటే సరాసరి పద్ధతి అంటాము, లేదంటే అంకగణిత సగటు అంటాం, ఏదైనా కూడా ఒకటే. ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు గుర్తించడం దాంట్లో ఈ సగటు పద్ధతిని ఎలా కనుక్కుంటాం అనేది మనం తెలుసుకోబోతున్నాం. దాంట్లో నేను ఇక్కడ రెండు సంఖ్యల్ని, రెండు అకర్ణీయ సంఖ్యల్ని మూడు మరియు నాలుగుగా తీసుకున్నాను. మూడు మరియు నాలుగుల మధ్య ఉదాహరణకి ఐదు అకర్ణీయ సంఖ్యలను ఉంచుము అన్నాడు అనుకోండి. ఐదు అకర్ణీయ సంఖ్యలను, అకర్ణీయ సంఖ్యలు సగటు పద్ధతిన, సగటు పద్ధతిన ఇలా అడిగాడు ప్రశ్న. మూడు మరియు నాలుగుల మధ్య ఐదు అకర్ణీయ సంఖ్యలను సగటు పద్ధతిని రాయమని అన్నాడు. సగటు అంటంతో ఏం గుర్తు రావాలంటే, ఏవైతే రెండు సంఖ్యల మధ్య మనం కనుక్కోబోతున్నామో ఆ రెండింటి యొక్క సరాసరి. సగటు అన్న సరాసరి అన్న ఒకటే, సరాసరి, సరాసరి అన్న సగటన్న ఒకటే. ఇప్పుడు మూడు మరియు నాలుగుల మధ్య ఒక అకర్ణీయ సంఖ్య కనుక్కోవాలి. ఇప్పుడు నేను మూడు మరియు నాలుగు టైం గేమ్, ఇక్కడ మూడు మరియు నాలుగు, వీటి మధ్య నేను ఒక అకర్ణీయ సంఖ్య కనుక్కోవాలి. ఇక్కడ మధ్యలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. కాబట్టి మూడు మరియు నాలుగుల మధ్య అకర్ణీయ సంఖ్య ఈజ్ ఈక్వల్, వీటి మధ్య అకర్ణీయ సంఖ్య అన్నప్పుడు ఏం చేస్తాము?
వాటి మధ్య కాబట్టి ఆ రూట్ యొక్క సరాసరి అంటే 3 + 4/2 ఎంత సమానం ఉన్నది 7/2 కాబట్టి 3 4 మధ్య ఒక అక్కడైన సంఖ్య వచ్చేసింది అది 7/2 మనం ఇంకా ఎన్ని గుర్తించాలి 1 చేసింది కాబట్టి ఇంకా 4 గుర్తించాలి అన్నప్పుడు మన ఆ మిగతా అక్కడైన సంఖ్యల్ని ఈ రెండు మధ్య కనుక్కోవచ్చు లేకుంటే ఈ రెండు మధ్య కనుక్కోవచ్చు ఏది మన ఇష్టం ఇప్పుడు నేనేం చేస్తానంటే మరొక అక్కడి సంఖ్యకు అనుగుణం పోతున్నాను అది 3 మరియు 7/2 మధ్య అక్కడి సంఖ్యకు అనుగుణం 3 మరియు 7/2 ఈ రెండు మధ్య అక్కడి సంఖ్యని నేను రాస్తున్నాను అన్నప్పుడు ఏం చేస్తాము ఈ రెండు యొక్క మొత్తము బై 2 ఈ రెండు యొక్క సరాసరి సగటు అంటే పద్ధతి అంటే ఇది ఎలాగ చేయాలి 3 + 7/2 అప్పుడు ఎంత సమానం అవుతుంది 2 × 3 = 6 + 7/2 ఈ 2 రాసుకోవాలి అప్పుడు ఎంత అయినది 6 + 7 ఎంత ఉందండి 13/2/2 ఎప్పుడైనా హారాన్ హారంతో హెచ్వేర్ తీసుకోవచ్చు అప్పుడు ఇది 13/4 సమానమైంది ఆ విధంగా 3 కి 7/2 మధ్య ఒక అక్కడి సంఖ్య వచ్చింది అది ఎంత ఉంది 13/4 వచ్చింది 3 7/2 మధ్య అక్కడి సంఖ్య అన్నప్పుడు ఏం చేయాలండి 3 + 7/2 ఇందాక మనం 3 కి 4 మధ్య అన్నప్పుడు ఏం చేసాం 2 మొత్తం / 2 ప్రతిసారి బై 2 రైటమే ఆ విధంగా మనకి వాటి మధ్య 13/4 వచ్చింది ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే 7/2 కి 4 మధ్య ఇంకొక అక్కడి సంఖ్య కనుక్కుంటాను 7/2 మరియు 4 మధ్య ఒక అక్కడి సంఖ్య రాద్దాం వాటి మధ్య అక్కడి సంఖ్య ఎలా వస్తుంది మళ్ళీ 2 మొత్తం / 2 7/2 + 4/2 ఇప్పుడు ఈ 2ని యాడ్ చేయాలి కలపాలి అంటే ఏం చేస్తాను 2 4 8 అంటే 7 + 4 8/2 అది 15/2 మళ్ళీ హారాన్ని హారం దాచి చేయండి 15/4 అది వీటి మధ్య ఉన్నటువంటి మరొక అక్కడి సంఖ్య సారీ 4 15/4 తర్వాత ఇప్పుడు మనకి మరి 3 అక్కడి సంఖ్యలు వచ్చి మొత్తం ఎన్ని కనుక్కోవాలి మనం 5 అన్నప్పుడు మరి ఏటి మధ్య కనుక్కుందాం వీటి మధ్య కనుక్కోవచ్చు లేదంటే ఈ 2 మధ్య కనుక్కోవచ్చు లేదంటే ఈ 2 మధ్య కనుక్కోవచ్చు ఏదే మన ఇష్టం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 భిన్నాలు తీసుకుందాం నేను చేయబోతున్నాను 13/4 మరియు 7/2 మధ్య అక్కడి సంఖ్య కనుక్కుంటాను అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు 13/4 + 7/2 / 2 అంటే ఆ 2 మొత్తాన్ని కూడి బై 2 చేయాలి కదా ఎక్కడైనా సార్ మధ్య అక్కడి సంఖ్య రావాలంటే ఆ 2 మొత్తం / 2 పైన 2 భిన్నాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఖ్య అంటే 4 4 2 4 4 4 ఒకసారి పోతుంది 1 13 + 2 4 2 సార్లు పోతుంది 2 7 14 / 2 ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఏంటంటే 13 14 కట్టమా 20 7 4/2 మరి ఇప్పుడు ఈ భిన్నాన్ని ఎట్లా రాసుకోవాలి మనం హారాన్ని హారంతో హెచ్ లేక చేయండి 27/4 / 8 అది వీటి రెండు మధ్య ఉన్నటువంటి ఒక అక్కడి సంఖ్య వచ్చేసింది మనకి ఇది మధ్య అక్కడి సంఖ్య వచ్చింది ఎంతండి 27/8 ఇప్పుడు ఎన్ని వచ్చింది 4 ఇంకొకటి కనుక్కుందాం అది వీటి మధ్య కనుక్కుందామా ఇది మధ్య కనుక్కుందాం నెక్స్ట్ ఏం చేస్తాను 7/2 మరియు 15/4 మధ్య అక్కడి సంఖ్య వాటి మధ్య అక్కడి సంఖ్య మళ్ళీ ఏం చేస్తాము 7/2 + 15/4/2 అంటే ఇక్కడ మనం కాసాగు ఉండాలాగానే 4 2 4 2 సార్లు పోయింది 2 7 14 + 4 4 ఒకసారి పోయింది 15 15/2 దిస్ ఈజ్ ఈక్వల్ టు
పద్నాలుగు బై ఎంత ఇరవై తొమ్మిది బై నాలుగు బై రెండు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై తొమ్మిది బై నాలుగు రెండు ఎనిమిది. కాబట్టి మనకి వీటి మధ్య ఇంకో అకాడమిక్ వచ్చింది అది ఇరవై తొమ్మిది బై ఎనిమిది. ఇది సగటు పద్ధతిన ఏవైనా రెండు అకాడమిక్ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఇన్ని అకాడమిక్ సంఖ్యలు కనుక్కుంటే అన్ని అకాడమిక్ సంఖ్యలు మనం కనుక్కోవచ్చు. అలా ఎన్ని కనుక్కోవచ్చు అనంతము. మళ్ళీ మనం ఈ రెండు మధ్య కనుక్కోవచ్చు, మళ్ళీ ఆ చిన్న నెంబర్ నుంచి మళ్ళీ ఆ రెండు మధ్య కనుక్కోవచ్చు. అలాగా ఈ పద్ధతిన మనం చేసుకుంటూ పోతే మొత్తంగా ఎన్ని అకాడమిక్ సంఖ్యలు కనుక్కోవచ్చు, ఏ రెండు అకాడమిక్ సంఖ్యల మధ్య అయినా అనంతమైనటువంటి అకాడమిక్ సంఖ్యలు ఉంటాయి. పిల్లలు మనం ఇదే లెక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మూడు మరియు నాలుగుల మధ్య ఐదు అకాడమిక్ సంఖ్యల్ని మనం సగటు పద్ధతిని కనుక్కున్నాం. మరో పద్ధతి కూడా ఉంది, అది రెండవ పద్ధతి. ఇక్కడ ఏం చేస్తామంటే మూడు మరియు నాలుగుల మధ్య ఎనిమిది అకాడమిక్ సంఖ్యలను ఉంచుము అని. ఎనిమిది అకాడమిక్ సంఖ్యలు మనకి సగటు పద్ధతి అనలేదు కాబట్టి దీనికి మరొక పద్ధతి ఉంది. అదేంటంటే ఎన్ని అకాడమిక్ సంఖ్యలు ఉంచమన్నాడో దానికి ఒకటి యాడ్ చేయాలి. ఎనిమిది కూడా కలిపితే అంతమా మనం ఏం చేస్తాం అంటే ఈ తొమ్మిది చేత మూడుని మనం ఎలా రాసుకోవచ్చు, మూడు బై ఒకటిగా రాసుకోవచ్చు. దాన్ని తొమ్మిది బై తొమ్మిది తోటి హెచ్చవేత చేయాలి. ఎంత వస్తుందా, తొమ్మిది మూడు తొమ్మిది ఇరవై ఏడు బై ఒక తొమ్మిది తొమ్మిది. అలాగే నాలుగును కూడా మనం ఏటేటి మధ్య ఉంటుందో ఆ సంఖ్య తీసుకుంటాం. నాలుగు మూడు ఎలా రాసుకోవచ్చు, నాలుగు బై ఒకటి రాసుకోవచ్చు. దీన్ని కూడా తొమ్మిది బై తొమ్మిదితో హెచ్చరిక చేసినట్లయితే నాలుగు తొమ్మిది ముప్పై ఆరు బై ఒక తొమ్మిది తొమ్మిది. అంటే మూడు అన్నా ఇరవై ఏడు బై తొమ్మిది అన్నా ఒకటి, దీని ఒక మరొక భిన్నం అన్నమాట. అలాగే నాలుగు అన్నా ముప్పై ఆరు బై తొమ్మిది అన్నా ఒకటి. మరి ఇలా ఎందుకు రాసుకున్నామంటే వాటి మధ్య ఎనిమిది అకాడమిక్ సంఖ్యలు ఉంచుకున్నాడు కాబట్టి ఎనిమిది కూడా కలుపుకోవాలి. తొమ్మిది చేత ఆ విధంగా వ్యవహారాలని హెచ్చరిక చేయాలి. చేసాక వచ్చేటువంటి వాటి సంఖ్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇరవై ఏడు బై తొమ్మిది ఆ చిపురాకు మనకి ఏ సంఖ్య ఉందని ముప్పై ఆరు బై తొమ్మిది. ఇప్పుడు వీటి మధ్య అకాడమిక్ సంఖ్యలు రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది తక్కువ అది ఎక్కువ కాబట్టి మనకు ఒక సంఖ్యను పెంచుకుంటూ వెళ్తాం. ఇరవై ఎనిమిది బై తొమ్మిది, ఇరవై తొమ్మిది బై తొమ్మిది, ముప్పై బై తొమ్మిది, ముప్పై ఒకటి బై తొమ్మిది, ముప్పై రెండు బై తొమ్మిది, ముప్పై మూడు బై తొమ్మిది, ముప్పై నాలుగు బై తొమ్మిది, ముప్పై ఐదు బై తొమ్మిది. చూడండి ఎనిమిది అకాడమిక్ సంఖ్యలు వచ్చింది. చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చింది. ఇది ఏవైనా రెండు అకాడమిక్ సంఖ్యలు వచ్చినప్పుడు వాటి మధ్య ఎక్కువ సంఖ్యలు ఇస్తారు. అంటే ఇక్కడ మనం ఇక్కడేం అనలేదు, సగటు అనలేదు కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగా ఏవైనా రెండు అకాడమిక్ సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి మధ్య ఒకవేళ పదకొండు అకాడమిక్ సంఖ్యలు ఉంచమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, పదకొండు ప్లస్ ఒకటి పన్నెండు, పన్నెండు చేత వ్యవహారాలని హెచ్చవేత చేసి ఆ వచ్చే భిన్నము, ఆ తర్వాత సంఖ్యను కూడా ఆవిరం చేసినట్లయితే వచ్చే భిన్నము, వాటి మధ్య సంఖ్యాపరంగా సంఖ్యలను రాసుకుంటూ పోయినట్లయితే హారాలన్నీ సమానంగానే ఉంటాయి, హారాలన్నీ సమానంగానే ఉంటాయి. ఈ పద్ధతిని చేస్తాం. అదే ఇప్పుడు ఇంకొక సంఖ్య ఇదే పద్ధతిన మనం మరొక రెండు అకాడమిక్ సంఖ్యలు తీసుకున్నాం. ఇక్కడ మైనస్ మూడు బై నాలుగు మరియు ఒకటి బై నాలుగు, వీటి మధ్య ఆరు అకాడమిక్ సంఖ్యలను ఉంచుకొని రాశాను. వాటి మధ్య ఆరు అకాడమిక సంఖ్యలను ఉంచుకొని రాశాను అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ పద్ధతి రెండో పద్ధతిని ఏమన్నామండి, ఎన్ని అకాడమిక సంఖ్యలు ఉంచుకున్నాడు ఆరు, కాబట్టి ఆరు ప్లస్ ఒకటి ఏడు చేత ఈ భిన్నాన్ని ఏడు బై ఏడు చేత, అలాగే ఈ భిన్నాన్ని కూడా ఏడు బై ఏడు చేత హెచ్చరిక చేస్తాం. అంటే మైనస్ త్రీ బై ఫోర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై ఫోర్ ఇంటూ సెవెన్ బై సెవెన్, దట్ ఈస్ ఎంత అవుతుందండి మైనస్ ఇరవై ఒకటి బై ఇరవై ఎనిమిది.
అలాగే మనం 1/4 గుణం ఇస్తున్నాము, దాన్ని కూడా ఏం చేస్తాము 7/7 చేత ఎక్స్పెండ్ చేస్తాం. అప్పుడు 7/7 = 24. అంటే -3/4 మరొక రకంగా ఎలా రాసుకోవచ్చు, -21/28. అలాగే 1/4 ఎలా రాసుకోవచ్చు, 7/28. అంటే ఇదన్నా మనకి -3/4 అన్న 1, అలాగే 7/28 అన్న 1/4 అన్న 1. వీటి మధ్య మనం అక్కడనే సంఖ్యలు రాయాలి అంటే ఇట్లా హారాలు మనం సమానం వచ్చేటట్టు చేసుకుంటాం. తీసుకున్నాక మనకు ఎన్ని అక్కడి సంఖ్యలు వచ్చుకున్నాడో ఆ చేత అలాగా మనం వచ్చేటట్టు చేసాం. ఇప్పుడు -21 ఇది తక్కువ, ఇక్కడ 7/28 ఇది ఎక్కువ, వాటి మధ్య అక్కడి సంఖ్యలు అయినప్పుడు ఒకటి ఒకటి మనం తగ్గించుకుంటూ వెళ్తాం. అంటే -20/28, -19/28, -18/28, -17/28, అలాగ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్తే లాస్ట్కి ఎంత వస్తుంది మనకి, 0/28 అని ఉంటుంది, ఒక సంఖ్య వస్తుంది, ఒక భిన్నం వస్తుంది. ఆ తర్వాత 1/28, 2/28, 3/28 అలా రాసుకుంటూ పోతే లాస్ట్కి 6/28, మనకి నెక్స్ట్ వచ్చేది 7/28. మనకు ఇక్కడ ఉంచమన్నది 6 కానీ మనకి ఇక్కడ చాలా అక్కడి సంఖ్యలు వచ్చినాయి, దాదాపు ఎన్ని వచ్చినాయండి, 6ను ఈ యొక్క 19/25 అక్కడి సంఖ్యలు వచ్చాయి. ఇది మన రెండవ పద్ధతిలో సులభంగా ఎన్ని అక్కడి సంఖ్యలు ఉంచుకుంటే అన్ని అక్కడి సంఖ్యలు ఉంచే పద్ధతి. కాబట్టి ఎన్ని అక్కడి సంఖ్యలు ఉంచుకున్నప్పుడు ఆ సంఖ్యని ఎన్ని ఉంచుకుంటున్నాడో ఆ సంఖ్యకి ఏం చేయాలండి, ఒకటి యాడ్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన అక్కడి సంఖ్యలు వస్తాయి. స్టూడెంట్స్, మనం ఈరోజు రెండు అంశాల గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ ఏంటండి, అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై గుర్తించుట, సంఖ్యారేఖపై గుర్తించుట, ఈ అంశం గుర్తించుట, ఈ అంశం గురించి మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత అంశం ఏం చెప్పుకున్నాము, రెండు అకర్ణీయ సంఖ్యలను వ్రాయుట. ఈ రెండు అంశాలు మనం ఈరోజు మనం చర్చించుకుందాం. మొదటి అంశం ఏంటంటే అకర్ణీయ సంఖ్యలను సంఖ్యారేఖపై గుర్తించడం తెలుసుకున్నాము. అలాగే రెండో అంశం ఏం తెలుసుకున్నాము, ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు తీసుకున్నట్లయితే ఆ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలను ఏ విధంగా రాయాలని దాంట్లో ఫస్ట్ పద్ధతి సగటు పద్ధతిని తెలుసుకున్నాము. ఆ తర్వాత రెండవ పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అదేంటండి, సగటు అంటే ఏం చేస్తాము, రెండు సంఖ్యలు అయితే ఉన్నప్పుడు ఏబి అనుకున్నట్లయితే a+b/2 చేసినట్లయితే అది ఆ రెండు మధ్య సంఖ్య వచ్చేస్తుంది అని. రెండవ పద్ధతి ఏం చెప్పుకున్నాం, ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉంచినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి 9 అకర్ణీయ సంఖ్యలు ఉంచుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం, 9 కూడా కలుపుకోవాలి, 9+1 = 10. ఈ 10 చేత ఏం చేయాలి, ఇచ్చినటువంటి అకర్ణీయ సంఖ్యలు రెండింటినీ కూడా లవహారాలతో హెచ్చరిక చేసుకోవాలి, వాటి మధ్య అకర్ణీయ సంఖ్యల్ని మనం చెప్పినట్టుగా రాసుకున్నట్లయితే మనకి రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు వస్తాయి. ఈ రెండు అంశాలని మనం ఈరోజు చర్చించుకున్నాం, వీటి మీద లెక్కల్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్లో మొదటి అభ్యాసం 1.1లో ఐదవ లెక్క వరకు చేసుకున్నట్లయితే ఈ రెండు అంశాల గురించి అక్కడ చర్చించబడింది. కాబట్టి
మీరు ఏం చేస్తారు, 1.1 ఎక్సర్సైజ్లో 1 నుంచి 5 వరకు అది వర్క్షీట్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, మీకు సంబంధించిన సార్ని అడిగినట్లయితే ఆ యొక్క అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. ఓకే స్టూడెంట్స్, రేపు మనం మరికొన్ని అంశం గురించి, కొన్ని విషయాల గురించి మనం చర్చించుకుని వాటి మీద లెక్కల్ని మనం ప్రాక్టీస్ చేద్దాం.